నిన్న చూడండి నిన్నటికి నిన్న ఐదుగురు ఉగ్రవాదులు దొరికిండ్రు దొరకలేదు ఐదుగురు ఉగ్రవాదులు మన తెలంగాణలో తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది తెలంగాణ ఇంటెలిజెన్స్ అట్లా అడుగుతే మళ్ళా మన ఫోన్లు ట్రేస్ చేస్తారు తీసుకెళ్లి బొక్కలేస్తారు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకంటే 18 నెలలండి ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు ఏకంగా 18 నెలల నుంచి తెలంగాణ సారీ 18 నెలల నుంచి మన తెలంగాణలో హైదరాబాద్లో జగద్గిరిగుట్టలో ఐదుగురు ఉగ్రవాదులు వాళ్ళ ఇళ్ళల్ల గన్నులు ఎయిర్ గన్నులు కత్తి చాకులు సో ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటే ఇస్లామిక్ మతానికి సంబంధించిన మత ప్రచార పుస్తకాలు ఇవన్నీ కూడా ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా దొరికినాయి వాళ్ళ ఇంట్లో అంటే ఇవన్నీ కూడా ఉంటే ఐదుగురేనా ఇంకెంతమంది ఉన్నారా ఎంతసేపు బండి సంజయ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుండ్రు పేపర్ లీకేజ్ అయ్యిందా అరే 10th క్లాస్ పేపర్ ఎగ్జామ్ అయిపోయినాక నేను చెప్తున్నా అంటే నా బాధ ఏందో నేను చెప్తున్నా యాక్చువల్గా మీ అందరు కూడా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ తెలంగాణలో మన ఏంటి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ రాసినాక పేపర్ లీకేజ్ అయింది అది ఏం చేసుకుంటారండి ఆ పేపర్ని ఎవరెవరు వాట్సాప్లోకి వెళ్ళి ఆ పేపర్ షేర్ అయింది బండి సంజయ్ ఎవరితో మాట్లాడిండు ఆయన ఫోన్లలో ఏముందనేది ఇంటెలిజెన్స్ నిఘాబెట్టింది మన తెలంగాణ ఇంటెలిజెన్స్ చాలా గ్రేట్ అండ్ అట్లనే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుండ్రు సెక్రటరీట్లో ఏం జరుగుతుంది ప్రగతి భవన్లో ఏం జరుగుతుంది ప్రగతి భవన్లో ఉన్న మంత్రులందరూ కూడా ఎవరితో అన్న మాట్లాడుతుండ్రా వీళ్ళకి ఎవరితో అన్న సత్సంబంధాలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా పక్క పార్టీ వాడితో మాట్లాడుతున్నా అని చెప్పి మరి ఇంటెలిజెన్స్ అంతా దానికే వర్క్ చేస్తుంది కానీ అందులో ఒక 20% నిజంగా మన ఇంటెలిజెన్స్లో చాలా తెలివితేటలు ఉన్నాయి మంచి చాకు లాంటి పర్సన్స్ ఉన్నారు కానీ ఆ అంత మైండ్ సెట్ని తీసుకెళ్ళి ఇటువంటి వాటికి వాడుతున్నారు సార్ మీరు చాలా గ్రేట్ అని చెప్పి నేను పొగుడుతూ ఉన్నా అండ్ ఇది కాకుండా ఇక్కడ వాళ్ళు మన వాళ్ళకున్న తెలివితేటలు అంటే మన ఇంటెలిజెన్స్ వాళ్ళకున్న తెలివితేటల్లో నిజంగా అద్భుతమైన చాకులు లాంటి ఆఫీసర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళు 20% మన దీని మీద ఫోకస్ పెట్టుంటే 18 నెలల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంటే వాళ్ళు ఎవరు ఏంది అనేది ట్రేస్ అవుట్ చేయలేని ఇంటెలిజెన్స్ ఎక్కడో భూపాల్ ఇంటెలిజెన్స్ వచ్చి ట్రేస్ అవుట్ చేసి భూపాల్లో 16 మందిని మన మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఐదుగురిని పట్టుకుంది అంటే మన తెలంగాణ గర్వపడాలనా ఇంటెలిజెన్స్ గురించి బాధపడాలనా అనేది ఇక మీకే వదిలేస్తున్నా నేను ఈ క్వశ్చన్ అనేది